నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరోనా మేడం. ఓకే, పేరు? పేరు లక్ష్మణ. ఓకే అండి, ప్రాబ్లం ఏంటండి? మా పేరు మోహన్. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీకా? మా బాబుకి మేడం. ఎంత వయసు ఉందండి బాబుకి? 23 ఏళ్ళు సార్. 23 ఏళ్ళు ఉంది. ఓకే, అది ఏమైనా బరువు ఎత్తినప్పుడు లాగేసిందా? అది యాక్సిడెంట్ అయింది, బండి యాక్సిడెంట్ అయింది. ఓకే, ఏమైనా రాడ్ ఏమైనా పడిందా? అది యాక్సిడెంట్ అయింది, సంవత్సరం అయింది ఇప్పుడు. అదే, దానికి రాడ్ ఏమి పెట్టించారా లేదా? ఏం పెట్టలేదు సార్. సో మరి ఇంకెక్కడ చూపిస్తున్నారు? ఓకే, ఇలాంటప్పుడు కొంచెం మర్మ విద్య కావాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, నడుము నొప్పి అంటే అలైన్మెంట్ అంటే సడన్గా జరిగింది. ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికం, కొన్ని మనిషి టు మనిషి వస్తాయి, యానిమల్ టు హ్యూమన్స్ వస్తాయి. ఇది సడన్గా జరుగుతుంది, దైవికం వస్తుంటుంది. ఈ సడన్గా వచ్చినప్పుడు కంపల్సరీ అలైన్మెంట్ ఇమ్మీడియట్గా చేస్తూ ఉండాలి. లేదంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ముళ్ళుకు వచ్చిన తర్వాత 4 రోజులు పోతే నడక అలాగే అయిపోతుంది. ముళ్ళు తీసేసిన తర్వాత 4 గంటల్లో ఆ నడక నార్మల్ అయిపోతుంది. సో అలాంటి ఇమీడియట్గా జరగలేదు అనుకోండి, దాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా జరిగిపోతుంది. ఇలాంటప్పుడు కంపల్సరీ సొంత ప్రయోగాలు ఎప్పుడు వాడకూడదు. అలాంటప్పుడు అలైన్మెంట్గా ఉండేది మర్మ వైద్యం కానీ లేకపోతే ఫిజియో సిస్టమ్ కానీ అవన్నీ వాడుతూ ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ అందులో ఏమైనా మార్కులర్స్ పోయినాయి, నరాలు పోయినాయి, అలాంటప్పుడు మనం హలోపతికి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క అంటే వైద్య విధానాన్ని ఎంచుకోవాలి, లేకపోతే దానికి తగ్గట్టు మనం తెలుసుకోవాలి మీరు చెప్తున్నారు. మరి ఇప్పుడు అంటే నల్ల ఆవులు, తెల్ల ఆవులు, అంటే బ్రౌన్ కలర్ ఆవులు, ఇట్లాంటి ఆవుల్లో కూడా రకాలు ఉంటాయి. సో అంటే వచ్చిన వ్యాధిని బట్టి ఆవు కలర్ మారుతుందా, లేకపోతే అంటే అలాంటి ఆవును చూస్ చేసుకోవాలా, లేకపోతే ఆవుల్లో రంగులే మార్పు కాకపోతే ఆవులన్నీ ఒకటే కదా? ఆవులన్నీ ఒకటే లేదు, అసలు కాదు. అంటే దేశీ ఆవు, ఓకే, వేరే ఆవు. మా దృష్టిలో ఆవు అంటే దేశీ ఆవు, అంటే జాతి ప్రాంతీయ పరంగా మారిపోతా ఉన్నాయి. దేశీయ ఆవులు అంటా అంటే మనకు ఒక ఇండిజేషన్ కౌల్స్ ఉన్నాయి, కొన్ని హెచ్ఎఫ్స్ ఉంటాయి, జెర్సీస్ ఉంటాయి. సో దట్స్ నాట్ ఏ కౌ, లుక్స్ లైక్ ఏ కౌ. మనకు ఆవులో కనబడుతుంది కానీ ఆవు కాదని మేము నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇంకోటి మీరు అడిగిన దాన్ని బట్టి డిసైడ్ చేయాల్సింది ఏంటంటే, ఎవరు వైద్యుని డిసైడ్ చేయాలి ఏ ఆవు తాలూకు మూత్రం ఇవ్వాలి. ఒక ఆవు ఏంటంటే తీపిగా ఉంటుంది, ఒక ఆవు చప్పగా ఉంటుంది, ఒక ఆవు చేదుగా ఉంటుంది మూత్రాలు. సో అది ఒకటి కోపం అగ్రెసివ్గా ఉంటుంది, ఒకటి మంచిగా పాలిస్తుంటుంది, ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఒకటి ఫ్యాట్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో ఒకటి చాలా హ్యాపీగా ఇస్తుంది, అన్ని ఆవులకి దొడ్డలు ఇస్తుంది. అంటే ఇవన్నీ అట్లా సైకలాజికల్ అండ్ మోర్ ఓవర్ ఫిజియోలాజికల్, దాని సిస్టమ్ కూడా అర్థం చేసుకోవాలి. సో అలాంటప్పుడు రెండు కలిపి ఆ పేషెంట్ ఏదైతే రోగంతో వచ్చాడో దాన్ని కలిపి ఇచ్చేసి దానికి మంచిగా వైద్యం వాడుతూ ఉంటాం. గుడ్డుగా ఏదో ఆ నెంబర్ 2లో నెంబర్ తీసి ఇచ్చేసారా అనే టైప్లో ఎప్పుడు వైద్యం ఉండకూడదని ఒక ఉద్దేశం. చాలా వరకు ఏంటంటే ఎవరితే వాళ్ళకి సూట్ అయ్యేటట్లు ఇస్తేనే వైద్యం బాగా ఎక్కువ వాల్యూగా పెరుగుతుంది. ఒక అబ్బాయి సైకలాజికల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు వాడు సైకలాజికల్గా ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఫిజికల్గా తన పెయిన్ వచ్చింది, మోకాల నొప్పులు అన్నారు, హ్యాండ్స్ పెయిన్స్ అన్నారు, అలాంటప్పుడు ఏం చేయాలి? ఫిజికల్గా మనం సొల్యూషన్ ఇవ్వాలి. సో ఏం కాదులే, ఇప్పుడు ముళ్ళుకు వచ్చితే మెయిన్ మందిస్తే ఏమవుతుంది? ముళ్ళుకు వచ్చినప్పుడు ముళ్ళు తీసేయాలి, అలాగే మోకాల నొప్పులు వచ్చినప్పుడు అక్కడ జస్ట్ మసాజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి ఇమీడియట్గా. సో అలాంటి వైద్యం వెతుక్కోండి అంటున్నాం. సో ఏమవుతుందంటే, సామాన్య వ్యక్తి, సాధారణ వ్యక్తి, లేకపోతే మధ్యతరగతి వ్యక్తి ఏమవుతుంది, వాడు తెలియక భయంలో పడిపోయి అపోహలు సందేహాల వల్ల రిపోర్ట్స్లో వెళ్ళిపోతున్నాడు. ఆ రిపోర్ట్స్ ఏదో దస్తావేజుల్లాగా ఇంటూ పేపర్లాగా మొత్తం పట్టుకో తిరిగేస్తున్నాడు. ఆ ఎక్స్రేస్ ఇవి అవి అని అవన్నీ కాకుండా చిన్న చిన్న చిన్నవన్నీ ఉన్నాయి, అలాంటివన్నీ పెట్టుకుంటే సరిపోతాయి. ఎట్లా చాలా చిన్న విషయాలు, అంటే పెద్దదాన్ని పెట్టుకోవాల్సిన పని లేదు, దాన్ని ఇబ్బందిగా గూలై చెప్పుకోవాల్సిన పని ఎట్లేదు కాబట్టి అట్లాంటివి తీసుకుంటే సరిపోతుందని. ప్రతి ఒక్కదాన్ని ఇంకేదైపోతుందేమో, ఇది ఇంకా పెద్దది వ్యాధి అయిపోతుందేమో, అట్లాంటివన్నీ ఆలోచించకుండా మన ఎనాటామీ, శరీరం తాలూకు ఎనాటామీ, ఇటువంటివి తినాలి, ఏవి తినాలి, ఏవి తినకూడదు, మాంసంలో ఏం తినాలి, మందుల్లో ఏం తీసుకోవాలి, ఒకవేళ వ్యాధి వచ్చిన తర్వాత పత్యాలేంటి, ఏం తినాలి, ఏం తినకూడదు, సో మెడిసిన్స్ ఎప్పుడు వేయాలి, ఇన్ కేస్ మెడిసిన్ మనకు సూట్ కాకపోతే డాక్టర్ మార్చాలా, మెడిసిన్ మార్చాలా, ఇవన్నీ చాలా సరళం. 10th క్లాస్ చదివిన వ్యక్తి కానీ, కొంచెం సైన్స్ మీద, మానవ శరీరం మీద కొంచెం అవగాహన ఉండే వ్యక్తులు కానీ, చాలా వరకు ప్రకృతితో తిరిగిన వ్యక్తి కానీ, ప్రకృతి దగ్గర ఎక్కువ తిరుగుతున్నప్పుడు ఈ పంచగవ్యాలు అర్థమవుతాయి. అయితే గోమత సురేష్ గారు, అన్ని వ్యాధులకి ఒకటే వైద్య విధానం అనేది ఉండదా? ఉంటుందండి, ఎందుకు లేదు? ఎందుకు మనం జంతువులో బిహేవ్ చేయాలి? ఓకే, సో అట్లా బిహేవ్ చేస్తేనే సరిపోతుంది. జంతువుకి వచ్చే రోగాలు కూడా ఉన్నాయి కాబట్టి,
అంటే పెద్ద ప్రశ్న, అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎందుకంటే వచ్చే ఇప్పుడు మామూలుగా జనరల్గా చూసుకుంటే ఇప్పుడున్న పొల్యూషన్ కానివ్వండి, లైఫ్ స్టైల్కి కానీ డిఫరెంట్ డిఫరెంట్ వ్యాధులు అనేవి రెడీగా ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క దాన్ని చూస్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే అయ్యే పని కాదు కదా, కష్టం ఉంది. అందుకనే మనిషి ఏమిటంటే ప్రాణాదులు కూడా ఎదిరించడం కష్టం. ఈ లైఫ్ స్టైల్ అంటే ఈ జీవన విధానం, జీవి శరీరం తీసుకున్నప్పటి నుంచి చనిపోయినంత వరకు ప్రతిరోజు కష్టపడుతుండాలి, అన్ని తెలుసుకుంటుండాలి. సో ఎప్పుడైతే శరీరం వదిలేస్తున్నామో ఆటోమేటిక్గా మీరు అనేదానికి మంచి సొల్యూషన్ ఏముండదు అంతే. సో యోగ మార్గంలో ఒకటి ఏంటంటే అది సెలిబసీ సిస్టమ్ అంటారు, సమాధి స్థితి అంటారు. అది పత్రిజీ గారు ఎప్పుడో చెప్పేస్తున్నారు. సో అది దానితో మించింది ఇంకేట్లేదు, ఏదొచ్చినా యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, దానివల్ల సొల్యూషన్ అనేది ఈజీగా దొరుకుతూ ఉంటుంది, కష్టపడాల్సిన పని లేదు. సో వైద్యం చాలా ఉన్నాయి, చాలా ఆకు ప్రెజర్ ఆకు పంచర్ అనుకోండి, మనకు వచ్చే వైద్యాన్ని కొంచెం స్టడీ చేయండి. లేదంటే మీకు తెలియకపోతే ఎవరైతే చదువుకున్నారు వ్యక్తులు అయితే కొంచెం కూర్చోండి మాట్లాడండి, ఇది తగ్గుతుందా తగ్గదా. నేను చెప్తాను జలుబు తగ్గదు, జలుబు 7 డేస్ ఉంటుంది, దాంతవరకు ఉపశమనం ఇస్తుంటాం. ఏది ఇప్పుడు కషాయం తీసుకుంటే వెంటనే తగ్గుతుందా, తగ్గదు. సో దానికి ఒక లాజిక్స్ ఉన్నాయి. ప్రకృతి వైద్యం ఏం చేస్తున్నామంటే మెల్లమెల్లిగా అది ఎందుకు వచ్చిందా కనుక్కొని ఏం తినకూడదు ఏం తినాలో చెప్పేస్తున్నాం, అంతే తగ్గిపోతుంది. మా దగ్గర మోస్ట్లీ మందులే ఉండవు, ఇవన్నీ పాటిస్తున్నప్పుడు ఇంకేం ఇబ్బంది ఉండదని ఒక చిన్న మార్పులు. సో ఇప్పుడు కర్తాల్లో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనం ఏం చేస్తాం, అందరు డిఫరెంట్ డిఫరెంట్ వైద్యులు ఏదైతే ఉన్నాయో అన్ని వినండి, అన్నిటిని వినండి. నిజంగా చెప్పుకోవాలంటే మనం ఈ దీని పిఎంసి నుంచి ఒక ఇండిజినియస్ అన్ని కలబోసిన వైద్యం జరుగుతూ ఉంది, ఎవ్వరికి హాని కలగదు కానీ సొల్యూషన్ జరుగుతుంది.